తినండి తినండి, బాగుందా? బాగుందన్నమాట. ఎవరా వాళ్ళకి పెట్టు. ఏంటి బావ గారు అక్కడ ఉండిపోయారు, రండి భోజనం చేద్దాం. ఓకే వస్తున్నా. ఏంటి బావ గారు అంత కొలసానా? అంతా కొలసా అండి. చిన్ను రామ్మా, నువ్వు ఇలాగే పెద్ద అయిన తర్వాత కూడా 10 మందికి భోజనాలు పెట్టాలరా. అలాగే మావయ్య, అలాగే మావయ్య, అలాగే మావయ్య, అలాగే మావయ్య. ఆ రోజు ఆయన ఆశీర్వాద ప్రభావం ఎంత పవర్ఫుల్ గా ఉంటుందని తెలియదండి. భయ్యా తొందరగా కస్టమర్ దొబ్బేస్తున్నాడు అక్కడ. అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అమ్మయ్య వచ్చేసా. ఇదేలే ఏంటి, ఏదో మమ్మీ డాడీ గేమ్స్ ఉన్నాయి. అక్కడ ఒక్కరోజే కదా అయినా రోజు ఇదే అంటే బోర్ కొట్టేసింది. అందుకే నాకు పంచాయతీలు వద్దనేది. బ్రేక్ ద సైలెన్స్. ఎవడే ఫుడ్ సార్? ప్లే బాయ్ ఆరా. ఏంటి సార్ బాడీ మంచి వేడి మీద ఉన్నట్టు ఉంది, ఆకలి కూడా ఎత్తనట్టు ఉంది. అదంతా కాదు కానీ కూర వేడిగా ఉందా? ఉంది సార్, కూర వేడిగా ఉంది, బాడీ కూడా వేడి మీద ఉన్నట్టు ఉందండి. బయట ఇప్పుడు ఉందామనమని లోకల్ సుఖ సంసారం అని తొందరగా. హలో హలో, ఓ ఆర్డర్ దియా తా కహా హో ఆప్? నార్త్ లేడీస్ నైట్ చూడంగర్ మే ఆ రహా హూ. కొంచెం జల్దీ తీసుకొని వస్తారా? ఏంటి మీరు తెలుగు వాళ్ళ వచ్చేస్తానండి బాబా. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ పేరు? పేరేటండి, కులమో గోత్రం క్యాస్టు పాస్టు అన్ని తెలుసుకోవచ్చు మీరు. గోపి ఫ్రమ్ గోదావరి. అచ్చా గోపి గారు, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి, హెల్ప్ అంటే గోదావరి, గోదావరి అంటే హెల్ప్ అండి. మీరు వచ్చేటప్పుడు సిగరెట్ ప్యాకెట్ తెస్తారా? మీకు ఓకే అయితేనే. ఓకే ఓకే, నో ప్రాబ్లమ్స్. ఓకే సీ యూ. మే లేతా హూ అక్కడికి ఆతా హూ తుమ్కు దేతా హూ. ఎక్కడుందా పాప? అయ్య బాబు ఎంత అందగుందేంటి. అయ్య బాబు సిక్కేసేస్తుందిరా బాబు. ఏమండి ఇదిగోండి ఇదిగోండి తీసుకోండి. సిగరెట్ ప్యాకెట్. ఓకే ఇస్తున్నాను ఇస్తున్నాను. ఏంటి భయ్య అలా ఉన్నా? పంటనప్పా? ఓ ఫ్లాష్ బ్యాక్. థ్యాంక్స్ గోపి భయ్య. భయ్యనా వేసిందిగా పిడి? బొక్కలే మేనా హిచ్చాడా గోపి భయ్య. భయ్యనా మీ అయ్యా ఇల్లు టూట్ గయ్యా. భయ్య అనొద్దు, మే కాలు పగడా హాత్ పగడా, మే కాలు పగడా హాత్ పగడా. అమ్మని అమ్మ గొప్ప కొట్టింది. అమ్మా ఏం డెలివరీ రా బాబు, లిఫ్ట్ పనిచేయట్లే, కరెంటు పోయింది. 901 అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. సార్ వచ్చేస్తాను సార్ వచ్చేస్తాను. పదరా బాబు మెట్లకేదో. డింగ్ 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 డింగ్. ఏ ఈజీనా? ఏ కాఫోయ్ సెకండ్ ఫ్లోర్. అమ్మ అబ్బా పర్లే. దేవుడా
ఎవడ్రా నువ్వు మా డోర్ల మీద డాన్స్ వేస్తున్నావు? ఫుడ్ డెలివరీ సార్. సార్ ఫుడ్ మేము ఆర్డర్ ఇవ్వలేదా సార్? ఒక నిమిషం సార్, చూస్తున్నా సార్. బాబా సార్ చూడండి సార్, అక్కడ ఉన్నది 109, నువ్వు వచ్చింది 90. నువ్వు వెళ్ళాల్సింది కిందకి, కిందకి పో. కిందగా అన్న ఎక్కడన్నా లొకేషన్ ఏంటి? ఉప్పల దగ్గర ఉన్న తుప్పల్లో వైట్ షర్ట్ ఉన్నవాడికి ఇవ్వాలా? సరే అన్న, నేను ఇచ్చేస్తాను, నేను ఇచ్చేస్తాను. ఓకే అన్న, ఓకే. ఇంకేం 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 కావాలి? తెల్ల సొక్క కావాలి. ఎవరితను? భారతీయ లెక్క. పోయినా వైట్ షర్టే ఏంట్రా, అందరూ వైట్ షర్ట్ వేసుకుని బతికేస్తున్నారా? ఒక్కడైనా తిరగండిరా. ఈ కుర్రోడు వైట్ షర్టే, ఆడు వైట్ షర్టే. లేడీస్ టచ్ చేయగలరా? సార్ వైట్ షర్ట్ మీరేగా? నేనేగా? ఫుడ్ నాకా? మీకే. ఓకే సార్, 5-star రేటింగ్. ఓకే, ఇక్కడికి ఓకే తప్ప డైలాగ్ రాయలేదు అనుకుంటా రైటర్. వస్తున్నాను సార్, వస్తాను 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 సార్. డెలివరీ ఎక్కడ? హాస్పిటల్లో. డెలివరీ కాదు, ఫుడ్ డెలివరీ. వైట్ షర్ట్ అన్న చెప్పినాడు కదా. వైట్ షర్ట్ మీరా? మీరా కాదు, సత్తిరెడ్డి కడప. ఒక్క నిమిషం అన్న, ఆ ఓకే గడ ఎక్కడ ఉన్నాడు? ఓకే ఓకే అంటే యాక్చువల్గా నాట్ ఓకే. సార్ ఫుడ్. ఏంటి ఫుడ్? వచ్చి ఇక్కడ పెట్టు. సరే సార్. ఈడేటి, ఇంట్లో బార్ షాప్ పెట్టుకున్నాడా? బార్ షాప్లోనే ఇల్లు పెట్టుకున్నాడే, మనకెందుకులే. సార్ బిల్. కూర్చో. కూర్చోవాలా? ఓకే, తాగున్నాడు కదా. కింద కూర్చో నాన్న, కంఫర్టబుల్గా కింద కూర్చో. కింద ఓర్ని పాండ నాకు. సర్లే, ఏదో ఒకటి. అమ్మయ్యా, 2 మినిట్స్ లేట్ వచ్చావు, నేను డబ్బులు ఇవ్వను. సార్ ట్రాఫిక్ వచ్చి హెవీగా ఉన్నాయి సార్, అందుకే రాలేకపోయాను సార్. ప్లీజ్ సార్, సార్ సార్ సార్. మొన్న నేను ఆఫీస్ లేట్ వెళ్ళాను, నా జీతం కట్ చేశాను. మా బాస్ నిదేంటని నిలదీసే చేస్తే ఆడు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? తెలిమి చెప్పు. చెప్పు. నాకెలా తెలుస్తా సార్? లేదు, ఇక్కడ నేను మేనేజర్ని, నువ్వు నా ఎంప్లాయీ. నేను నీకు ఎంప్లాయీ. చెప్పు, వాట్ ఈస్ ఎ క్లాస్? వాట్ ఈస్ ఎ కన్స్ట్రక్ట్? సార్ వాట్ ఈస్ ఎ డిస్టర్బ్? సార్ వై ఇస్ ద ప్రాజెక్ట్ నాట్ సబ్మిట్ సార్ టైం? సార్ 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 స్టాప్. ఆపాలా? ఇడేటి జేబులో చేస్తాడు, ఏం చేస్తాడు? ఈ డబ్బులు ఒకటే రావు. ఇగో ఈ 20 టిప్ కూడా తీసుకో. ఏడు పెద్ద ముందు ఏడొచ్చు కదా సార్. అంటే ఎప్పటి నుంచో బాస్గా యాక్ట్ చేయాలని కోరుకుంది, ఈ రోజుగా తీరింది. మీరు పులకాల ఆర్డర్ ఇచ్చినంత మాత్రాన మేము పులకాల వాడుకోవడం బాగాలేదు సార్. దండాల ద్వారా. మాటలే వినపట్లేదు ఏంటి? నిశ్శబ్ద యుద్ధం అయి ఉండొచ్చు సార్. నిశ్శబ్ద యుద్ధం నిజంగానే యుద్ధమే. నీ వద్దు వద్దు అంటే పెంటలో ఉంటాయి సార్. నీ పెంటలో ఉంటుంది, ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చుకోవడం పెట్టి. ఆహా, పెళ్ళైన కొత్తలో నీ చేతి వంట గుళ్ళో గంట అని భజన చేసినావు, ఇప్పుడే రోగం వచ్చిందా? చిరాకు వచ్చింది. ఇంకేమొచ్చింది? ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ నా చేతిలో పెట్టినావు అనుకో, బొక్కలు ఎరగొడతా. రే, ఆర్డర్ అక్కడ పెట్టలేదు అనుకో, బొక్కలేస్తా నేను. బొక్కలేడ నేను ముద్దాని కాదు, డెలివరీ ఇచ్చే అబ్బాయిని. ఈ ఆర్డర్ తీసుకోండి, మళ్ళీ బోర్డర్ లో కనిపించను మీకు. ఆర్డర్ గీడర్ అన్నావు అనుకో, నా వంట బొక్కల వంట తినడం కంటే బయటకు వెళ్ళిపోవడం మేలురా. పోపో, వీళ్ళు కస్టమర్లు కాదు, టెర్రరిస్ట్లు ఉన్నారు. ఈ చెల్లెలో కూడా చిల్లీ పని ఇవ్వాల్సి వస్తుందిరా బాబోయ్. ఈడేవాడు రెస్టారెంట్ అడ్రస్ పెట్టాడు, ఎర్రి పప్పగాడు. భయ్యా ఆర్డర్ నాదే. నువ్వు ఎక్కడే ఉన్నావు కదా భయ్యా, నువ్వేళ్ళు తెచ్చుకోవచ్చు కదా మళ్ళీ బొక్కేటి. భయ్యా ఇప్పుడు ఇక నా పిల్లతో ఇక్కడికి వచ్చి తిన్నానుకో, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ మొత్తం పోను 900 దొబ్బుతాడు. అదే ఆన్లైన్లో ఆర్డర్ చేశానుకో, 300 మొత్తం ఫస్ట్ ఆగు. అప్పుడు పాపత్రిలు మనం చెల్ల. అయినా ఎన్నెన్న ఆర్డర్లు ఎన్నెన్న బిర్యానీలు తింటారు మీకేంటి భయ్యా? అంటే నీ ఉద్దేశం ఎట్రా? అలా కాదు భయ్యా, అంటే మీరు ఇచ్చిన డెలివరీలో సగం మేము తినేసి సగం మీకు ఇస్తామని మీ వెర్రి ఫీలింగ్ కదా. అది కూడా నిజమే. అందరూ అలా ఉండరు రా, ప్రాణాలు తెగించి కాపాడే వాళ్ళు కూడా ఉంటారు. అయినా మీకేమీ వద్దురా, ఒకడేమో అడ్రస్ తప్ప అంటాడు, ఒకడేమో లేట్గా వచ్చాను బిల్లు కట్టను అంటాడు, ఒకతేమో ఫుల్గా వాడేసుకుని అన్నయ్య అంటది. అసలుకి వద్దురా బాబు నాకు ఈ మోనోలాగ్. దీని బదులు ఫుడ్ డెలివరీ ఇచ్చుకోవడం బెస్ట్. హలో సార్, వస్తాను సార్. అన్నదాత.
మ్యాటర్ ఏంటంటే మనకు కూడా ఛానల్ క్రియేట్ అయిపోయింది, దగ్గరకు మనమే సైడ్ చేస్తుంది అందరినే, కాబట్టి మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యారు అనుకోండి, ఫుడ్ డెలివరీ లాగే మన వీడియో కూడా టైం వచ్చేస్తుంది. లెట్స్ రాక్ ఈ రాకలు కాదు రాక్ నాకు పెట్టిన వీడియో చేస్తాను చూడు, మీరు మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి.